హలో హలో మైస్ట్ వంట త్రీ తులసి ఔషధ పరంగా హిందూ సాంప్రదాయంలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క దీని శాస్త్రీయ నామం ఓసిమం టెన్యు ఫ్లోరం ఆయుర్వేద ఔషధాలలో కూడా ఈ తులసిని అధికంగా వాడుతూ ఉంటారు సోడోపచార పూజా విధానంలో తులసికి విశిష్ట స్థానం ఉంది నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించారు పరమ పవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్లలో ఉంటుంది హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తులసి పత్రాలను దేవతార్చనలో వాడతారు ఈ పత్రి తులసి వృక్షానికి చెందినది ఇలా చాలా మంది ఇళ్లలో కూడా తులసి మొక్క ఉండటం మామూలే చాలా మంది ఇళ్లలో ఈ తులసి మొక్క ఉంటుంది రోజు దానికి నీరు పోయడం లేదంటే పూజలు చేయడం ఇవన్నీ మామూలుగా మనకు తెలిసిన విషయాలే అయితే తులసి మొక్కకు నీరు పోసే సమయంలో జపించాల్సిన ఒక మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే లాభాలు కూడా తెలుసుకుందాం పురాణాల ప్రకారం తులసి మొక్కను దేవతగా భావిస్తారు తులసి మాత తులసమ్మ పేర్లతో పిలుస్తారు ఎవరిళ్లలో అయితే తులసి ఉంటుందో వారింట అకాల మృత్యువు లోటు లోటుగాని ఉండవు రోజు తులసి మొక్కను పూజించడం లేదా కొంచెం సేపు అలా చూస్తూ ఉంటే పాపాలు తొలగిపోతాయి మోక్షం ప్రసాదింపబడుతుంది ఈసారి నుంచి తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంట్లో ఉంటే లేదంటే తెచ్చి పెట్టుకునే ఉద్దేశం ఉంటే అన్ని ప్రదేశాల కంటే కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో తులసి మొక్కను పెట్టుకోవాలి మొక్కను ఎంతో పవిత్రంగా చూసుకోవాలి అపవిత్రంగా ఉన్న స్త్రీల యొక్క నీడ కూడా తులసి మొక్క మీద పడకూడదు ఇంట్లో తులసి మొక్క ఉంటే ఖచ్చితంగా పూజలు చేయాలి ప్రతి సాయంత్రం నేతి దీపం తప్పనిసరిగా పెట్టాలి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే పూజ చేసిన తర్వాత దీపం పెట్టే సమయంలో లేదా హారతి ఇచ్చే సమయంలో ఆ దీపాన్ని మొక్కకు కొంచెం దూరంగా పెట్టాలి ఎందుకంటే వేడి వల్ల ఆకులు కమిలిపోయే అవకాశం ఉంది చిన్నగా మొక్క మొత్తం వాడిపోగలదు కావున మొక్కకు దీపం కొంచెం దూరంగా పెట్టాలి ఇంట్లో తులసి ఉంటే ఖచ్చితంగా రోజు నీరు పోయాలి పోసే సమయంలో ఈ మంత్రాన్ని చెప్పించాలి మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆదివ్యాధి హరనిత్య తులసిత్వా నమోస్తుతే అనే మంత్రాన్ని నీరు పోసే సమయంలో జపించాలి మరియు సాయంత్రం పూట తులసి మొక్కను అసలు ముట్టుకోరాదు కొన్ని విశిష్టమైన రోజుల్లో అంటే ఆదివారం శుక్రవారం ఏకాదశి ద్వాదశి రోజుల్లో ఆకులు కోయరాదు అసలు ముట్టుకోరాదు అలానే సాయంత్రం పూట కూడా మొక్కను ముట్టుకోరాదు ఆకులు కోయాలన్నా ఒక మంత్రాన్ని జపిస్తూ కోయాలి ఓం భద్రాయ నమ ఈ మంత్రాన్ని చదువుతూ ఆకులను తుంచాలి ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పూజలు చేస్తేనే అన్ని కొరుకులు ఫలిస్తాయి అలాగే మీకు ఏవైనా సమస్యలు ఉన్నా తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఆ సమస్యలను చెప్పుకోవాలి అలా మీరు చెప్పే సమయంలో ఎవరు మిమ్మల్ని కదిలించకుండా మీ మాటలను భంగం చేయకుండా చూసుకోవాలి ఇలా చెప్పినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు చూస్తారు అంతేకాకుండా ఎంతో ఐశ్వర్యాన్ని పొందుతారు మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పగా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ